లక్షలు కాదు కోట్లు కాదు ఏకంగా 1500 కోట్ల విలువైన హవాలా రాకెట్ గుట్టురట్టైంది విశాఖ కేంద్రంగా జరిగిన ఈ భారీ స్కామ్ లో హవాలా రూపంలో విదేశాలకు డబ్బు తరలించిన గరాన మోసగాళ్లపై కేసు నమోదైంది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది బోగస్ కంపెనీలు తప్పుడు ధృవపత్రాలతో కొన్నేళ్లుగా 30 బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి ఈ రాకెట్ ను నడిపిస్తున్నారు ఈ స్కామ్ లో 24 ఏళ్ల మహేష్ కీలక సూత్రధారికగా నిందితుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందిన ప్రస్తుతం ఇదే స్కామ్ పై విశాఖ డిసిపి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అది ఉంటుంది ఉండొచ్చు అదే కొంచెం టైం కావాలి మనకు 2 డేస్ అయింది ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఎకనామిక్ ఆఫెన్స్ అండ్ వి స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేసి చాలా ఇన్వెస్టిగేట్ చేయాలి ఇట్ టేక్స్ టైం ఫర్ దిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ థింగ్ నౌ వి ఫామ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డివైడ్ వేరియస్ టీమ్స్ ఫర్ వేరియస్ వర్క్ కొన్ని 2-3 డేస్ లో కొంచెం క్లారిటీ వస్తుంది అది అది ఐటి yes the complainant is IT department ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ లో ఇది మాట బయట వచ్చింది కంప్లైంట్ ఇస్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్ ఇన్కమ్ సర్వీసెస్ ఇంత పెద్ద ఇష్యూ అనేది దీని వెనకాల పొలిటీషియన్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అని ఉండొచ్చంటారా ఈ నలుగురు యాజ్ ఆఫ్ నౌ ఓల్ ఇది అన్ని నాన్ ఏం లింక్ లేదు యాజ్ ఆఫ్ నౌ తర్వాత వెరిఫికేషన్ లో చూడాలి ఇది సార్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఏం మనకు లింక్ కనపడలేదు ప్రైమ్ ఆఫ్ ఎసి యాజ్ ఆఫ్ నౌ అంటే ఎఫ్ఐఆర్ టైం లో ఇన్వెస్టిగేషన్ కోసం డీటెయిల్స్ అంటే ఇది అది కంపెనీ పేరు ఉన్నాయి మనకు అదే ఫారెన్ కంపెనీస్ ఏ ఉన్నాయో కానీ దాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ చైనా సింగపూర్ హాంకాంగ్ కంపెనీస్ ఇది అది కూడా ఫేక్ ఏ ఉంటుంది సరే సో అది చెక్ చేయాలా మనకు అకౌంట్ డబ్బులు అక్కడ పోయిందా ఫారెన్ కంట్రీస్లో అక్కడ ఏమైంది డబ్బులు ఇది అకౌంట్ కూడా ఫేక్ ఉంటుంది సో దే మస్ట్ హ్యావ్ ఓపెన్ ఫేక్ అకౌంట్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో బెనిఫిషియరీ ఎవరైనా ఉన్నారు అల్టిమేట్లీ బెనిఫిషియరీ అకౌంట్ ఇది అక్కడ నుంచి డబ్బులు ఏమైందో అది మళ్ళీ ట్రేస్ చేయాలా హాంకాంగ్ నుంచి మళ్ళీ ఇండియా వచ్చిందా ఆర్ హాంకాంగ్లో ఉన్నాయి డబ్బులు ఆర్ మన డబ్బులు ఫారెన్ కంట్రీ పోయింది అసలు అక్కడ ప్రాపర్టీ పర్చేస్ చేశారో ఏ చేశారో దట్ నీడ్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఫారెన్ కంట్రీస్ ఫారెన్ కంట్రీస్కి ఇన్ఫర్మేషన్ మనకు ఇలాగ రాదు ప్రాపర్ టీమ్ పోవాలి అక్కడ టీమ్ పంపించేసి అక్కడ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఎస్ మోస్ట్లీ కలకత్తా జరిగింది కానీ 2 కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి మాక్సిమం బ్యాంక్ అకౌంట్స్ ఆర్ అండ్ వై సార్ 30 మీరు అకౌంట్ చూస్తే ఇందులో సుమారుగా 20 లాగా అకౌంట్స్ మన దగ్గర ఉన్నాయి కలకత్తా 4 ఉన్నాయి హైదరాబాద్ 2-3 ఉన్నాయి 21-22 అకౌంట్ బిలాంగ్ టు విశాఖపట్నం ఏ కంపెనీ ఫారెన్ కంట్రీ ఇండియన్ కంపెనీ ప్రెస్ నోట్ లో ఉన్నాయి అది మీకు చదివి చెప్పాము కదా కంపెనీ ఫస్ట్ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంవిపి కాలనీ బాల్ముకుంద్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పాండురంగపురం ఇది 2 వైజాగ్ బేస్డ్ కంపెనీ ఎలిజెడ్ పని లేదు మిగతా 10 కంపెనీ కలకత్తా బేస్డ్ అది అది ఆల్ ఓవర్ వరల్డ్ లో నడుస్తూ ఉన్నాయి ఒక హ్యాక్వేర్ వోనా క్రైస్ అని పేరు ఉన్నాయి ఇది యూకే నుంచి స్టార్ట్ అయ్యి స్పెయిన్ లో కూడా పోయింది ఇట్స్ అ ర్యాన్సమ్ వేర్ ఇది ఒకసారి కంప్యూటర్లో వస్తే కంప్యూటర్ బ్లాక్ అవుతుంది కంప్యూటర్ అండ్ యూ హ్యావ్ టు పే మనీ డబ్బులు పే చేస్తేనే ఇది కంప్యూటర్ ఫ్రీ చేస్తారు ఇది హ్యాక్వేర్ సో ఇది ఆల్ ఓవర్ వరల్డ్ అటాక్ నడుస్తూ ఉన్నాయి పోలీస్లో ఐ థింక్ సమ్ కంప్యూటర్స్ ఆర్ అఫెక్టెడ్ వైజాగ్ ఏం అవ్వలేదు ఇప్పటి వరకు సో మనం ఎప్పుడు పిలుస్తున్నాం మన టీమ్స్ పిలిచేసి వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ సో ఐ థింక్ సమ్ తిరుపతి గుంటూరు వైపు కొన్ని కంప్యూటర్స్ ఎఫెక్ట్ అయింది సో ఇట్స్ ఇస్ అ వెరీ సొఫిస్టికేటెడ్ అటాక్ అదే జనరల్గా ఇది ఫారెన్ కంట్రీస్ కూడా హాస్పిటల్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి యూకేలో అన్ని హాస్పిటల్ బ్లాక్ అయింది ఇది అటాక్తో సో ఇండియా కూడా అటాక్ వచ్చింది బట్ మనమే కూడా స్ట్రాటజీ ఫామ్ చేసి వెంటనే అన్ని పోలీస్ కంప్యూటర్స్ సెక్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాం అవునండి డీటెయిల్ అది డీటెయిల్ అడ్రస్ ఉన్నాయి ఇది కంపెనీస్ 2 కంపెనీస్ కి రెండుగా ఉన్నాయి సార్ డీటెయిల్ సాముద్రిక అపార్ట్మెంట్ ఏ ఉంది అక్కడ కనుంది లేదు కదా సార్ అడ్రస్ తప్పు కదా నా తప్పు సార్ అడ్రస్ రాంగ్ లేదా అడ్రస్ వేరే ఉంది
So, Sri Padmapriya Stone Crushing Private Limited, address as per ROC data, door number 1827, ground floor, flat number 65 by 3, sector 3, MVP colony. Address tappu, correct kaadu. Second, Bal Mukund Warehouse Private Limited, flat number D4, Samudrika Apartment, Pandurangpuram. Name of the director, Vaddi Rao, Vaddi Srinivas Rao. The same body, Mahesh Murishna. A1 to A4 director. A1 to A4 director of all fake firms. A5-6 chartered accountant. A7-8-9 main fellows. Double transfer chess and world. Okay. Depending on the scale, general ga one crore kante paina amount unte, we give it to CID. CID of CID based now because they have an economic offense wing, proper SPs on economic offense wing, no SP proper structure on. So, they discuss this with senior officers too. So, Bosha, most probably, I think CID will take over the investigation. Sorry, but it is now under discussion with senior officers. Scale chala pedda on, so it needs some specialized investigation. As of now, 680 crores. It can change also. Further investigation, inka accounts baita raavachu. As of now, only 30 accounts dorigindi manaku. Inka accounts unte, inka company kuda undavachu foreign lo. So, this amount might change. This is the first information that we have. First pakka information. Cyber crime kadandi, this is a proper cheating and forgery. Indulo email laga computer ki em ledu. It is for forming, cheating the department, creating fake documents by hand, sorry, fake invoices. This is more of an economic crime. It is not a cyber crime. And mostly the Calcutta based. Mana dagara only bank accounts unnai and two fake companies. So that is the link with Vishakhapatnam. Total base is Calcutta. Main accused, main double over Matam Calcutta. If company on paper genuine contest, bank will open out the account.